అబ్బా బాబా, ఆ కిచెన్ లోకి వెళ్ళి వచ్చే లోపలికి చిరాకు వస్తుంది. ఏమున్నాయి తినడానికి? ఏమో నేను అక్కడ ఉన్నాయి చూసుకోపో. అబ్బా లేచి తీసుకొని రావా. అబ్బా నువ్వు వెళ్ళవా, ఫ్రిడ్జ్ లో ఉంటాయి చూడు ఏదో ఒకటి. మీ బద్ధకం తగలబడా, నాకు అక్కడికి వెళ్ళి. నేను ఇలాంటి తిన్నాను తెలుసు, డైట్ లో ఉన్నాను. ఏం తిందో ఏదైనా అయిపోయింది. రాత్రి కూడా కృతంగా వెళ్ళాను, వాడేసే కారం చచ్చిపోయాను. నేను హలీం తిందామని చాలా అనుకున్నా పిస్తా హౌస్ లో. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? సో మన దగ్గర ఏమైనా ఉన్నాయో చేసుకున్నామా? రేపు ఏమైనా పిలిపి. నా వల్ల కాదు, నేను ఉండను ఇప్పుడు. నాకు ఓపిక లేదు ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ జొమాటో వద్దు, ఆ స్విగ్గీ వాళ్ళు కూడా ఏదో గొడవల్లో ఉన్నారు. అబ్బా అవన్నీ వేస్ట్, ఆయిల్ ఏంటో ఏమో తెలియదు. ఏం చేద్దాం? సో పిజ్జా బర్గర్ ఏమి తెప్పించుకున్నామా? ఆహా వద్దు, నేను తిన్ను. ఇంకా నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ వద్దు. ఆ పేగుల్లో కూడా మొత్తం నూడిల్స్ చూపిస్తున్నాడు, అది ఇలా తీగలు తీగలుగా చేసి. మళ్ళీ ఏం తిన్నామో చెప్పు. బిర్యానీ ఏమైనా తెప్పించుకున్నామా? నో, రంజాన్ అయిపోయింది, ఇప్పుడు బిర్యానీ టేస్ట్ ఉండదు అనుకుంటా అంత. మరి నువ్వే చెప్పు ఏం చేద్దామంటావు. రెగ్యులర్గా ఏదన్నా ఇంట్లో వండుకొని తినేలాగా నాకైతే బద్ధకంగా ఉంది. మళ్ళీ నన్ను వెళ్ళి వండు అనొద్దు. సో ఏం చేద్దాం ఇప్పుడు, నాకేం ఐడియా రావట్లేదే. పనమ్మని రమ్మంటే అది కూడా రాను అంటుంది. బాబోర్ అబ్బా, రోజు తిని తిని తనది. ఓకే నాకు ఒక ఐడియా వచ్చింది. ప్రైమ్ లైన్ న్యూస్ వాళ్ళు చెఫ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, బ్యాచిలర్స్కి చెఫ్ చెఫ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే సో మనం ఒకసారి కాల్ చేసి పిలిపించుకుందామా? నేను ఆల్రెడీ అప్పాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు ఓకే అండి? ఇంత బద్ధకంగా తీసుకున్నావు ముందుగానే, అందుకని ముందే చెప్తే ఊరుకుంటావో లేదో అని. అది ఫుడ్ అన్నా బాగుంటుందా? చెఫ్ కదా, బాగుంటుంది. సరే మన దగ్గరికి వస్తాడా? ఆహా చాలా బద్ధకమే నీకేమనుకున్నా కదా. చాలా కాలం సో పిలిపించేద్దాం. పిలిపిద్దాం. ఓకే కాల్ చేయొచ్చు, మరచు తనకి ఫోన్. హా చేస్తున్నాను, ఉండు. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. హలో. హలో సార్, యాక్చువల్గా ప్రైమ్ నైన్ ఛానల్ వాళ్ళు బ్యాచిలర్స్ కిచెన్ ప్రోగ్రామ్ పెట్టారు కదా, అవునండి, చెఫ్ తోటి మాట్లాడుతున్నాను. అవునండి సార్, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. మేము అందరివే ఉన్నాం మేడం, ఒక 5 మినిట్స్ లో మీట్ చేస్తాం. థాంక్ యూ సార్, మేము చాలా వెయిట్ చేస్తున్నాం, తొందరగా రారా. వెల్కమ్. యా సాటిస్ఫైయా? యా 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 యా. సో ఇప్పుడు ఎలా అంటావు, ఎలా వెరైటీ చేయించావు? నేను మా ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పారు, బ్యాచిలర్స్ కిచెన్ ప్రోగ్రామ్ వాళ్ళు ముందే చేయించుకున్నారంట. సో చాలా బాగుందని చెప్పారు, టేస్టీగా చేస్తున్నారంట షెఫ్. సో మనం రెడీగా ఉందాము, ఏం చేస్తారో ఫుల్గా తినేద్దాం. అందుకే నేను పొద్దున్న నుండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఓకే, నైట్ ఆఫీస్ ఉంది. ఓకేనా? అయినా పర్లేదు, తినేసి మధ్యలోని హ్యాపీగా వెళ్తాను. ఓకే షూర్. వచ్చినట్టున్నారు. నువ్వు వెళ్ళు, నువ్వు హలో, హాయ్, హా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ కాంటాక్ట్. మా రూమ్మేట్ మను. హాయ్. మా బద్ధకానికి మిమ్మల్ని పిలిపించుకున్నాము, బట్ హ్యాపీ మీరు వచ్చినందుకు. చాలా ప్రోగ్రామ్స్ చూసాం మీ, వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు మా ఇంటికి విజిట్ చేసినందుకు, మా రూమ్కి వచ్చినందుకు. అండ్ ఇక్కడ వంట చేద్దామా లేకపోతే లోపల పెట్టుకుందామా, మీ కన్వీనియంట్. కుకింగ్ కూడా ఇక్కడ పెట్టుకుందామంటే ఓకే. ఒకసారి చూద్దాం. ఓకే ఫైన్. ఒక్కసారి ఏమి ఉన్నాయో చూద్దాం. బౌల్ ఏమైనా తీసుకొస్తారా? హా షూర్. ఇది యూస్ చేద్దాం. ఇది యూస్ చేద్దాం. ఓకే, ఇఫ్ నాట్ అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దది ఉంది. ఓకే బెటర్, ఇది యూస్ చేద్దాం. ఓకే ఫైన్. ఇంకా మీకు ఏం కావాలి? వెజిటేబుల్స్ ఏమున్నాయి? క్యాప్సికమ్, బెండి, దొండకాయలు, టమాటో, పచ్చిమిర్చి, బేసిక్. ఆనియన్ టమాటో తీసుకురండి. ఓకే. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నవి ఎగ్, ఆనియన్, టొమాటో, దొండకాయ. సో ఏం చేద్దాం? టొమాటో ఎగ్ చేస్తాం రెగ్యులర్గా. అవునా? అయితే ఒక పని చేద్దాం, బెండకాయ సారీ దొండకాయ కోడిగుడ్డు ఫ్రై బాగుంటుంది, చాలా బాగుంటుంది అండ్ త్వరగా అయిపోతుంది కూడా. ఓకే, వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం.
తెలుసా? ఇదైనాక అప్పుడు చేద్దాం. దాంట్లో పాయసం అంటాం, మా దాంట్లో కీర్ అంటాం కదా. చాలా ట్రై చేశాను, అసలు దొరకలేదు. ఎవరు లేదు, బిజీ బిజీగా ఉన్నారు. ఫ్రెండ్స్ కూడా లేరు, ఏం చేయాలి? నాకు అంత సర్కిల్ అదే, ఆయన కూడా ఒకరు కూడా లేదు. అంటే నిన్ను చూసి నువ్వు ఎక్కువ తినేస్తావు అని చెప్పి పిల్లవాడు బా కళ్ళు మంటారు. అలా మండకుండా ఉండాలంటే ఉల్లిపాయలు ముందు మనం పీల్ చేసుకుని వాటర్లో వేసుకుంటే ఘాటు తగ్గుతుంది అన్నమాట. ఫ్యూచర్లో పని చేస్తుంది. సో మీరు ఎక్కడ జాబ్ చేస్తుంటారు? ఐటీ అండి. ఓకే, మీరు? నేను కూడా ఐటీలో హెచ్ఆర్ అండి. ఓకే, నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కమ్ రూమ్మేట్స్. బాగుంది. మాకు చాలా వచ్చండి వంటలు, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఏదైనా ఒక్కటి చెప్పండి. తప్ప చేయడం రాదు గమనంలో. ఏదైనా ఒక్కటి చెప్పండి అని అడుగుతున్నా. అందుకే అన్నీ వద్దు, ఒక్కటి. నేను ఏం చేసామో, ఏం పెట్టామో అది చెప్పేసి. మీకు మీరు బాగా చేయగలిగింది. ఓకే, చికెన్లో అంటే ఫ్రై చేస్తారా, కర్రీ చేస్తారా? చికెన్ తెలంగాణ చికెన్ కర్రీ. ఓకే, మీరు తింటా అంటే నిన్న నేను ఒక స్పెషల్ ఐటమ్ చేశాను. ఓకే, మీ అంత కాదండి, నార్మల్ చేస్తాను కదా. పర్లేదు, కొంచెం కొంచెంగా టమాటో పచ్చడి. ఓకే, పుదీనా టమాటో పచ్చడి బాగుంటుంది. అండ్ ఇంకొకటి, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు మనం ఫింగర్స్ యూజువల్గా ఇలా పెడతాం కదా, ఇలా పెడితే ఏమవుతుందంటే మనం కట్ చేసినప్పుడు చూసుకోకపోతే ఫింగర్ కట్ అవుతుంది. ఇలా అయితే ఏమవుతుందంటే మనకి నెయిల్ మీదకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడితే ఇలా కట్ చేసేయచ్చు, అయిపోతుంది. అదే ఇలా పెట్టాను అనుకోండి, బై మిస్టేక్ ఫ్లోలో ఫింగర్ కట్ అవుతుంది అనమాట. అంటే ఎంత మాకు ఏంటంటే ఇలా కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది, మీకు అది ఈజీగా ఉంటుంది. ఒక్కసారి అయిపోతుంది. మార్కెట్లో అలాంటి బద్ధకంగా ఉన్న అమ్మాయిల కోసం అందరూ నన్ను కదా, నన్నొద్దు, చాలా మంది ఉన్నారు. అందుకే అలాంటి చూసావా, నాకు కారం అవుతుంది నాకు అవ్వట్లేదు. అందుకే వంటింట్లో ఎక్కువ ఎవరు ఉంటున్నారు, నేను నువ్వు కాదు. మరి అలా అయితే నా పరిస్థితి. అది మీ ప్రొఫెషన్. మీ నేచర్ ఆఫ్ జాబ్ ఏంటండి? మేము యాక్చువల్గా రిక్రూటింగ్ చేస్తూ ఉంటాం అండి. ఓకే, పర్సన్ సాఫ్ట్వేర్ పర్సన్స్ని మేము వాళ్ళని హైక్ చేసుకొని హైర్ చేస్తూ ఉంటాం కంపెనీస్కి. ఓకే, సో హెచ్ఆర్ రిక్రూటింగ్ అంటే మేము నార్మల్గా కన్సల్టెంట్స్ ఉంటారు కదా, అంటే క్యాండిడేట్స్. ఓకే, జాబ్ లేని వాళ్ళని మేము పోర్టల్స్లో మళ్ళీ సర్చ్ చేసుకుంటాము, కొన్ని కాలేజెస్కి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటాం. ఓకే, సో అలాగా. సో మీరు రిక్రూట్మెంట్ టీంలో ఉన్నారు, మీరు మేడం? నేను ఐటీలో హెచ్ఆర్గా ఉన్నాను. ఓకే, సేమ్ ప్రాసెస్ బట్ నేను చేయను, వేరే కంపెనీతో నేను చేస్తాను. ఓకే, నేను ఓన్గా ఒకటి ఐటీ కంపెనీ కూడా స్టార్ట్ చేయాలనుకున్నాను. ఓ సూపర్, పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నాను, ఫ్రెండ్స్లో పార్టిషిప్. వెరీ గుడ్. సో ఉల్లిపాయలు సరిపోతాయండి. ఇప్పుడు మనం దొండకాయలు ముందు వాటర్లో వేసేసుకుందాం. సో ఇంకా టొమాటోలు అవసరం లేదు, తీసేద్దాం. మిర్చి కావాలి. నేను ఇక్కడ మేడం శ్రీనగర్ కాలనీలో ఉంటాను. నేను 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాను అండి. నేను ఇప్పుడు వివాహ భోజనం రెస్టారెంట్కి ఎగ్జిక్యూటివ్ షెఫ్గా చేస్తున్నాను. సో మొత్తం డైనింగ్ అండ్ అవుట్డోర్స్ వి టేక్ కేర్ ఆఫ్. పొడవుగా చీలికల్లా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతే మనకి ఎక్కువ టైం పట్టదు, లేదనుకుంటే రౌండ్ రౌండ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట.
కాకపోతే మనకి ఇప్పుడు ఇది బాగా కనిపించాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాం అమ్మా. మీరు ఎక్కువ వెజిటేబుల్స్ లైక్ చేస్తారు? ఓకే, ఎక్కువ ఇంట్లో వండుకుంటారా? మాకు టైం ఉండదు కదా, ఓకే, బిజీ బిజీ, సో సండే సాటర్డే వస్తేనే ఫ్రీ, ఆ టైంలో ఏది ఉంటే అది చేసుకొని. ఇలా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది, బాగుంటుంది అన్నమాట. మీరే వెజిటేబుల్స్ ఇష్టపడతారు? వెజిటేబుల్స్ మీరే ఇష్టపడతారు అంట? ఎక్కువ వెజ్ అండి, వెజ్ నాన్ వెజ్ రెండు, నాన్ వెజ్ లో ప్రాన్స్ ఎక్కువ, ఓకే, వెజ్ లో పప్పు, ఓకే. మా తెలంగాణ బాగుంటుంది. ఆంధ్రలో సాంబార్ అంటారు కదా, పప్పుచారు అంటారు, పప్పుచారు. చాలా సార్లు ఆఫీస్లో కూడా ఇదే అయింది, నేను పప్పుచారు చేశాను అని అంటే అదేంటి పప్పుచారు ఇలాగే అడిగేవాళ్ళు. లేదండి, పప్పుచారుకి సాంబార్కి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళకి సాంబార్ అని చెప్పాలి, నీళ్ళు పోస్తే వాళ్ళకి సాంబార్ అయిపోయింది. అట్లా లేదంటే పప్పుచారులు ఏంటంటే మనం పప్పులో టొమాటో ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటాం, ఎక్కువ వెజిటేబుల్స్ ఏముండవు. సాంబార్లు ఏంటంటే మనకి నచ్చిన చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, మసాలా పౌడర్ సాంబార్ మసాలా యాడ్ అవుతుంది. పప్పుచారు ఏంటంటే ఇంకా మసాలాలు ఏముండవు, బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఆంధ్రాలో తిన్నాను. అండ్ ఇది కాకుండా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్తో ట్రై చేసుకోవచ్చు. బీరకాయతో ట్రై చేయొచ్చు, బెండకాయతో ట్రై చేయొచ్చు, ఆలూతో ట్రై చేయొచ్చు, బీట్రూట్తో ట్రై చేయొచ్చు, బాగుంటుందండి. మరి టమాటా వేస్తే స్వీట్ రాదా? లేదు, ఇప్పుడు మనం టొమాటోస్ అవి యూజ్ చేయి, జస్ట్ ఆనియన్స్ వేసి ఇవి ఫ్రై అయినాక ఎగ్స్ వేసేస్తాం అన్నమాట. స్పైసీ కోసం కొంచెం చిల్లీస్ కారం వేసుకుంటాం. స్పైసీగా కావాలా మీడియం స్పైసీ కావాలా? స్పైసీగా. స్పైసీగా అంటే మనం ఎక్కువ మిర్చి వేసుకొని కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మీడియం స్పైస్ అంటే మిర్చి తగ్గించుకుంటాం. సో మిర్చి యాడ్ చేద్దాం, బాగుంటుంది కారం కారంగా. సో మీరేమైనా చేస్తారా మేడం? నేను ఎక్కువ సలాడ్ తింటాను. ఓకే, సలాడ్ ఎలా చేస్తాం? తప్పకుండా. ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్? బ్యాచిలర్ సలాడ్. బ్యాచిలర్ సలాడ్ ఎలా తొందరగా చేసుకోవాలి అంతే. ఎలా చేస్తారో చూపించండి. ఓకే, ఫస్ట్ కీరా తీసుకుంటున్నాను. కీరా, టమాటో అండ్ లెమన్, ఆనియన్స్, మిర్చి ఒక్కటే ఎక్కువ వద్దు, స్పైసీ అయిపోతుంది, అండ్ సాల్ట్. సో గింజలు ఉంచుతారా తీసేస్తారా? సలాడ్గా అది బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్, కావాలి అనుకున్న వాళ్ళు పెట్టుకుంటారు, లేదు అంటే తీసేస్తారు. రోజు నేను తింటున్నాను, ఈరోజు మీరు తింటున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ సీజన్లో కీరా చాలా హెల్దీ, మ్యాక్సిమం 90% ఆఫ్ ద హెల్త్ అండ్ మన వాటర్ ఉంటుంది అందులో, డీహైడ్రేట్ కాకుండా ఉంటాం. సో అంత ఫాస్ట్గా కాకపోయినా లైట్గా ఏదో ట్రై చేస్తున్నాము అంటే, ఏదో అంటారు కదా తెలుగులో ఒక సామెత ఉంటుంది, పెళ్లి ముందు సింహం ముందు కుప్పిగా అంతలు వేస్తున్నారు అని. అలా ఏం లేదు మేడం, ఎవరి ఇది వాళ్ళది. అన్ని చాప్ చేసుకొని వేసేసుకోండి. మనకి పులుపు కావాలి
మరీ స్పైసీ కాకుండా లైట్గా పులిసి కావాలి అంటే టమాటోస్ ఈ విధంగా చిన్నగా మనకి నచ్చినట్టు. ఓకే. అండ్ ఈ రకంగా తింటే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్నీ నార్మల్గా లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా కీరాతోనే చేస్తారా లేదంటే వేరే వేరే వెజిటేబుల్స్ ఏమైనా యూజ్ చేస్తారా? లేదు, ఓన్లీ విత్ కీరా ఇప్పటికి ప్రస్తుతానికి. యాక్చువల్లీ ఇది కూడా నాకు ఒరిసా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఓకే, తనకి సలాడ్ చాలా ఇష్టం. ఓకే. ఆ అమ్మాయితో ఇంకా కొత్తిమీర, ఇంకా ఆనియన్స్, చిల్లీ, లెమన్ లెమన్ ఇలా ట్రై చేస్తూ కొత్త కొత్తగా ఓకే లైట్గా కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు కావాలి అనుకుంటే. అంటే చాలామంది మిర్చి లైక్ చేస్తారు. ఓకే. సో నేను చెప్పను కాదు, సో అందుకనే నాకు వచ్చినట్టు కట్ చేసేస్తున్నాను. ఎక్కువ టైం ఎట్లా కట్ చేసినా పర్వాలేదు. అండ్ ఆనియన్స్ ఎక్కువగా తింటే ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి అంట. అవును. ఎంబీబీఎస్ ఎప్పుడు చేస్తారు అంటే నేను కొంచెం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్ అనమాట. శంకర్దాద్ ఎంబీబీఎస్ టైప్లో తినేవాటిలో అలా అప్పుడప్పుడు నేర్చుకుంటుండాలి. కొంచెం మిర్చి చాలా సన్నగా కట్ చేస్తున్నాను ఎందుకంటే కొంతమందికి మిర్చి లైట్గా తినడం ఇష్టం ఉంటుంది, అది పంటికి తగులుతూ ఉండడానికి. ఓకే. సాల్ట్ లెమన్ అండ్ కొంచెం కారం. అయిపోయింది. సో దిస్ ఇస్ మై సాల్ట్. దీన్ని స్పూన్ వేసుకొని చక్కగా టీవీ చూస్తూ ఐస్ క్రీమ్ వద్దా దాంట్లోకి? నో నో నో, ఇది ఇలా తినవు చాలు. స్పూన్ వేసుకొని చక్కగా టీవీ చూస్తూ తింటే సరిపోతుంది. బాగుంది. టేస్ట్ చేయండి. దీనిలో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తారా పెప్పర్ యాడ్ చేస్తారా? పెప్పర్ రెగ్యులర్గా అయితే ఇంట్లో పెప్పర్ ఉండదు కనుక చిల్లీ పౌడర్ యాడ్ చేస్తారు. ఈసారి పెప్పర్ ట్రై చేయండి. పెప్పర్ కూడా చాలా బాగుంటుంది. అంటే కారం తక్కువ తినే వాళ్ళకి ఇలా ఓకే, కారం తినాలనుకున్న వాళ్ళకి కొంచెం టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా టమాటోస్ బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడ ఒరియా వాళ్ళ నేర్చేసింది? అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకున్నావా? ఎలా? ఒరియా ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయి బాగా సలాడ్ ఎక్కువ తినేది అనమాట. సో ఆ అమ్మాయితో నాకు అలవాటు అయిపోయింది ఈ సలాడ్. ఎవ్రీ వీక్లో అట్లీస్ట్ 3 times తింటాము. ఈవెన్ డాక్టర్ కూడా చెప్పారు హెయిర్ ఫాల్కి కీరా ఎక్కువ తింటే హెయిర్ ఫాల్ అవ్వదు అనేసి. నేను ఎక్కువ తినలేము. ఇంకొకటి నార్త్ ఇండియన్స్ సలాడ్స్ బాగా తింటారు. ఇంకొకటి మాకు బెంగాలీ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడైతే టొమాటోతో చట్నీ చేసేవాడు అన్నమాట. టొమాటో కాల్చేసి, మిర్చి కాల్చేసి, లెమన్ అండ్ చిల్లీ, సాల్ట్, కొత్తిమీర, చాలా బాగుంటాయి టేస్ట్, చాలా టేస్ట్. అది అన్నంలో కానీ రోటీలో కానీ మనము అద్భుతం. టమాటో ఇలాగే ఉడకబెట్టేసి చేస్తాము చట్నీ, వాళ్ళు కాల్చుకుంటారు. సరే, దొండకాయ కోడిగుడ్డు ఫ్రై చేసుకుందాం. ఓకే, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయవా కిచెన్లో? నేను అంతలోపు తినే రెగ్యులర్ కిచెన్ నాకు పెడతావు. యాయా, ఏది ఉన్నా తిండమే. కానీ చూ, వెళ్ళి వచ్చేటప్పుల ఫినిష్ చేస్తా. ఓకే, మీరు ఇంతమంది బ్యాచిలర్స్ ఇంటికి వెళ్ళారు, ఇది మా కిచెన్ బుడ్డిగా ఉంటుంది, మరి అంత పెద్దది కాదు, ఫ్యామిలీ వాళ్ళకు ఉన్నట్టు. నీట్గా సర్దుకున్నారు. థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఆయిల్ పైన వేడెక్కింది, ఆయిల్ వేసు. జనరల్గా ఎన్ని స్పూన్స్ ఆయిల్ వేస్తారు దీనికి? కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక మనం రెగ్యులర్గా 2 spoons వేస్తాము, ఒక 4 spoons వేసుకోవచ్చు. నేను స్పెసిఫైగా ఎందుకు అడుగుతున్నానంటే మాకు కంపల్సరీగా, అంటే బ్యాచిలర్స్ కి కంపల్సరీగా మెజర్మెంట్ కోసం. ఎందుకంటే ఇందులో ఈ రెండు ఫ్రై అవడం ఒకే అయితే మళ్ళీ మనం మిక్స్ చేస్తాం, అది కూడా ఫ్రై అవ్వాలి. మనం తాలింపు ఎప్పుడు కూడా నూనె బాగా వేడెక్కినాక వేసుకోవాలన్నమాట.
ఆవాలు చిప్పట్లాడాలి, అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళచ్చు. ఆవాలు జీలకర్ర, ఈ ఆవాలు జీలకర్ర దగ్గర వేసాక చాలా డాన్స్ చేస్తాం మేము నిజంగా చెప్పాలంటే. అది ఎక్కడ పడిపోతుందో అని ప్లేట్లు పెట్టుకొని ఆనియన్స్ వేసినప్పుడు, మిర్చి వేసినప్పుడు, ఆవాలు వాసన అప్పుడే మొదలైపోయింది. కొంచెం పసుపు, అసలు ఆనియన్స్ వేసినప్పుడు కానీ ఉల్లిగుద్ద వేసినప్పుడు కానీ ఉప్పు వేసుకుంటే ఏంటంటే త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. సో దానిలో ఉన్న వాటర్ కంటెంట్ ఏదైతే ఉన్నదో అది త్వరగా ఎవాపరేట్ అవుతుంది. దీనికి వెల్లుల్లి ముద్ద ఉందా? వెల్లుల్లి ముద్ద ఉందా? కావాలంటే కొంచెం మసాలా గట్టు కావాలంటే వెల్లుల్లి ముద్ద వేసుకోవచ్చు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేద్దాం. మూత పెట్టి మనకి త్వరగా మగ్గిపోతుంది అన్నట్టు. టైం కలిసి వస్తుంది, గ్యాస్ కలిసి వస్తుంది. మంచి వాసన వచ్చేస్తుంది, అల్లం వెల్లుల్లి బాగా మగ్గింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాం. ఫస్ట్ మనం ఆయిల్ వేసాము, ఆవాలు జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, ఉప్పు, ఉప్పు, పసుపు, దొండకాయ. మనకి ఏంటంటే దొండకాయ కొంచెం వేయడానికి ఎక్కువ టైం పడుతుంది. సో కొంచెం చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ అయితే మళ్ళీ అడగంటుంది అనమాట. ఇదేనే కాదు, ఏదైనా కూడా ఎనీ కర్రీ కానీ ఏదైనా కూడా మాడిపోతే ఫ్లేవర్ చాలా డామినేట్ చేసేస్తుంది, మాడు వాసన. బాగా మగ్గని చూడాలి, బాగా మగ్గింది. ఒకసారి కలిపి మీరు కొంచెం మసాలా ఫ్లేవర్ కావాలి అన్నారు కదా, కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇంకా బాగుంది. సో ఇప్పుడు ఎవరికైనా మీరు మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నారు వంట అయిపోతే తినడానికి రెడీగా ఉంటారు కదా. కొంచెం మనకి సింపుల్గా అయిపోతుంది. ఎగ్స్ వేసిన వెంటనే మనం కలుపుకోవాలా? కలుపు. సో మన ఎగ్ బుజ్జి చేసుకుంటాం, అట్లా అవుతుంది. దీన్ని మనం దేని దేనితో తినచ్చు? కాంబినేషన్ రోటీతో తినచ్చు, రైస్తో తినచ్చు. సరే, ఒక నిమిషం మూత పెట్టేద్దాం. సో ఆ స్టీమ్కి
కుక్ అయిపోతుంది. ఒక్కసారి ఉప్పు కారం చూసుకుంటే వేడివేడి అన్నంతో లాగించవచ్చు. నేను చాలా వెయిటింగ్లో ఉన్నాను, ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నందుకు. సూపర్ టేస్టీ ఫుడ్ రెడీ అవుతుంది. చాలా మందికి ఈ ఎగ్ కొట్టినప్పుడు అది టైమింగ్ తెలియక ఆ నీసు నీసుగానే దించేస్తాం. కొంచెం ఇది మొత్తం అంటే బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచితే మనకి ఆ నీచు వాసన అనేది, అంటే ఇది ఫ్రై అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే వాటర్ లేకుండా ఇదంతా దగ్గర అయిపోతుంది అన్నమాట. అంటే లైక్ కింద మనకి అడుగు పట్టడం కానీ లేకపోతే ఇలా ముద్ద ముద్దలాగా ఉండడం కానీ అవి ఫ్రీగా పొడి పొడి లాడుతూ ఉంటుంది, అప్పుడు ఇది రెడీ అని మనకి. ఒక్కసారి ఉప్పు చూసేసి ఉప్పు కారం కాలుతుంది కొంచెం వేయండి, కారం పడుతుంది, ఉప్పు సరిపోతుంది సరిపోతుంది. మన స్పైసీ కొంచెం లైట్గా అనుకుంటున్నాం ఇంకా. దగ్గరికి ఇప్పటికీ డిఫరెన్స్ చూసుంటారు మీరు, ఇప్పుడు కొంచెం పొడి పొడి ఆడుతూ ఉంది. ఒక్క 2 నిమిషాలు అయితే కోడిగుడ్డు దొండకాయ వేపుడు రెడీ. వేడి వేడిగా అన్నంతో కానీ రోటీతో కానీ దేంతో తిన్నా బాగుంటుంది. మన కోడిగుడ్డు దొండకాయ ఇప్పుడు రెడీ అయిపోయింది, ఇప్పుడు మీ ఫ్రెండ్కి టేస్ట్ చూపిద్దాం. కోడిగుడ్డు దొండకాయ వేపుడు సూపర్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్ కాస్త చూపించేద్దాము. తప్పకుండా మనం ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వావ్, స్మెల్ సూపర్. కానీ చూపు టేస్ట్ కూడా బాగుంది. మొత్తం కలి దానిపైన ఉంది, చాలా ఆకలిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, మాకు ఇది కొత్త వంట ప్రిపేర్ చేసి చూపించినందుకు. నెక్స్ట్ టైం ఇంకా ఇంకా చాలా మంది మాలాగా బ్యాచిలర్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా మేము చెప్తాము అండ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని. షూర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం మరొక ఎపిసోడ్లో మరొక వెరైటీ వంటతో కలుద్దాం. చూసారు కదా ఈరోజు ప్రోగ్రామ్, శిరీష్ గారు మనో గారు మనం ఒక కొత్త వెరైటీ వంటకం చూపించాం. మీరు కూడా ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. 9 1 2 1 2 999 53. కీప్ వాచింగ్ బ్యాచిలర్స్ కిచెన్. మీరు బ్యాచిలరా అయితే ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలంటే మాకు వాట్సాప్ చేయండి. మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9 1 2 1 2 999 53.